కాంగ్రెస్ కుట్ర రాజకీయం పటాపంచలు రైతు బంధుకు కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి వెలవెలబోతున్న కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలు పోలింగ్ కు ముందే ఓటమిని చూస్తున్నామన్న హస్తం నేతల ఆవేదన ఉప్పొంగిన గోదావరి తీరం మేడారాల్ని తలపించేలా జనజాతర జన ఆశీర్వాదంపై సీఎం కేసీఆర్ విజయ దరహాసం అందరికీ ఇల్లు నిరక్షరాస్యత నిల్ వచ్చే దఫాలో ఇవే బీఆర్ఎస్ ప్రాధమాలన్న కేటీఆర్ ఐదు గ్యారెంటీలతో కర్ణాటక ఖజానా నిల్ రైతు బంధుపై కాంగ్రెస్ దొంగ హామీలు ఇస్తోందన్న హరీష్ రావు బీఆర్ఎస్ నేతలపై ఆగని కాంగ్రెస్ దాడులు కొడంగల్లో ఎమ్మెల్యే తనయుడి వాహనంపై రాళ్ల దాడి వ్యవసాయానికి పెట్టుబడి సాయం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతు బంధు పంపిణీకి లైన్ క్లియర్ అయింది రైతు బంధు పంపిణీ చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం అనుమతినిచ్చింది కాంగ్రెస్ రైతు బంధును అడ్డుకునేందుకు ఎన్ని కుట్రలు చేసినా ప్రభుత్వమే విజయం సాధించింది అయితే 29-30 తేదీల్లో ఇవ్వొద్దని ఎన్నికల సంఘం షరతులు విధించింది వరుసగా 3 రోజులు సెలవులు ఉండడంతో మంగళవారం నుంచి రైతు బంధు పంపిణీకి చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది రైతులకు మేలు చేయాలన్న బీఆర్ఎస్ కృషి ఫలించింది రైతులకు కీడు చేయాలనుకున్న కాంగ్రెస్ కుట్రలు పటాపంచలయ్యాయి యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు బంధు పంపిణీకి లైన్ క్లియర్ అయింది రైతు బంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది అయితే పలు షరతులతో అనుమతులు జారీ చేసింది ఎన్నికలున్నందున ఈ నెల 29-30 తేదీల్లో పంపిణీ చేయొద్దని ఆదేశించింది ఎన్నికల సంఘం షరతులు పెట్టినప్పటికీ అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది ఎప్పటి మాదిరిగానే తొలుత ఎకరం నుంచి రైతు బంధు పంపిణీ ప్రారంభించనుంది అయితే ఎన్నికల సంఘం ఆదేశాలతో శనివారం నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించినప్పటికీ శని ఆది సోమవారాలకు బ్యాంకులు సెలవులున్నాయి దీంతో మంగళవారం నుంచి రైతు బంధు సాయం పంపిణీ చేయనున్నది ఇందుకు సంబంధించి అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించారు దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వమే ఇప్పటికే రైతు బంధు కింద 11 విడతల్లో 72,000 కోట్లకు పైగా రైతుల ఖాతాల్లో జమ చేయడం ఒక రికార్డ్ రైతు బంధు పథకం ద్వారా ఏటా 65 లక్షలకు పైగా రైతులకు పెట్టుబడి గోస తీరుతున్నది రైతు బంధు పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ అందుకు ఏర్పాట్లు చేస్తున్నది గతంలో మాదిరిగానే ఈ యాసంగి సీజన్లో కూడా తక్కువ భూమి ఉన్న రైతుల నుంచి రైతు బంధు పంపిణీ ప్రారంభిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది రైతు బంధు ద్వారా యాసంగి సీజన్లో 70 లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారని వెల్లడించింది రైతుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేస్తామని పేర్కొన్నది ఈ నెల 25, 26, 27 తేదీల్లో బ్యాంకులకు సెలవులున్నాయని 29-30 తేదీల్లో రైతు బంధు పంపిణీకి ఎన్నికల సంఘం అనుమతించలేదని తెలిపింది రైతు బంధు పంపిణీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ పార్టీ కుట్రలు చేసింది గత నెల 23న ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే రైతు బంధు పంపిణీ చేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు
దీనిపై స్పందించిన ఈసీ రైతు బంధు పంపిణీ చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై బీఆర్ఎస్ ప్రభుత్వం పోరాటం చేసింది. రైతు బంధుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పలుమార్లు ఈసీకి లేఖలు రాసింది. అయినప్పటికీ ఎన్నికల సంఘం పలు సందేహాలను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ నిధుల పంపిణీకి కేంద్రానికి అనుమతి ఇచ్చినందున రైతు బంధు పంపిణీకి తమకు అనుమతి ఇవ్వాలని కోరింది. రైతులకు పెట్టుబడి సాయం అవసరాన్ని ఈసీకి నివేదించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ విజ్ఞప్తులపై స్పందించిన ఎన్నికల సంఘం ఎట్టకేలకు రైతు బంధు పంపిణీకి అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది. రైతు బంధుకు లైన్ క్లియర్ కావడంపై రైతుల్లో ఆనందం వ్యక్తమవుతున్నది. యాసంగి సాగుకు పెట్టుబడి గోస తీరిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఖర్గే, రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి నేతలెవరైనా కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభల్లో ఖాళీ కుర్చీలే దర్శనమిస్తున్నాయి. దీంతో కాంగ్రెస్ నేతల్లో ఒకటే టెన్షన్ పట్టుకుంది. పోలింగ్కు ముందే ఓటమిని చూస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. మొన్న ఖర్గే సభ వెలవెల, నిన్న రేవంత్ సభ ఖాళీ, నేడు ప్రియాంక సభ కళావిహీనం. పైన పటారం లోన లొటారం. నియోజకవర్గాన్ని దాటి బయటకు రాలేని స్థితిలో పార్టీ ముఖ్య నేతలు. కనిపించని ప్లానింగ్, విఫలమవుతున్న టైమింగ్, ఇది కాంగ్రెస్ ప్రచార సరళి. మరో 4 రోజుల్లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియనుండగా కాంగ్రెస్ ఇప్పటికీ ప్రజలను చేరలేకపోయింది. ఇరుకు ప్రదేశాల్లో 5-6 వేల కుర్చీలు వేసి ఇతర ప్రాంతాల జనాన్ని తరలించి కిక్కిరిసినట్టు చూపిద్దామనుకున్న ఆ పార్టీ ప్లాన్ కూడా ఫెయిల్ అయింది. ప్రధాన వక్తలు ప్రసంగించే సమయంలోనూ ఆ మాత్రం కుర్చీలు కూడా నిండకుండా వచ్చిన కొద్ది మంది జనం కూడా మధ్యలోనే వెళ్లిపోతుండడం కాంగ్రెస్ పార్టీ రేపటి ఓటమికి నేటి శకునంలా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో కనిపిస్తున్నట్టుగా క్షేత్రస్థాయిలో గాలి లేదు, ధూళి లేదు, అంతా తుస్సేనని తేలిపోయింది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి పాల్గొంటున్న ఎన్నికల ప్రచార సభలు జనం లేక వెలవెలబోతున్నాయి. ఎన్నికల్లో గెలుపు సంగతి పక్కన పెడితే కనీసం పరువు కూడా నిలబెట్టుకునే పరిస్థితి కూడా లేకుండా పోయిందని ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది. కాంగ్రెస్ లో సీఎం అభ్యర్థులుగా చెప్పుకునే నేతలు తమ తమ నియోజకవర్గాల్లో జనం నుంచి స్పందన రాక చేతులెత్తేస్తున్నారు. సోషల్ మీడియాలో వీస్తున్నది ఉత్త గాలిబుడిగేనని తేలిపోయింది. సాక్షాత్తు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కొడంగల్లో కొట్టుమిట్టాడుతున్నారనే ప్రచారం సాగుతున్నది. జగిత్యాలలో జీవన్ రెడ్డి ఎదురెదుతున్నారు. పదవులే తనను వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకున్న జాడారెడ్డి కుమారుడు నాగార్జునసాగర్లో విలవిలలాడుతున్నారు. మధిరలో బట్టి విక్రమార్కను ఓడించాలని సాక్షాత్తు కాంగ్రెస్ శ్రేణులే కంకణం కట్టుకున్నాయి. డబ్బుతో ఏదైనా సాధించగలం అని భావించే కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్గొండలో నకనకలాడుతున్నారు. ఇటీవల మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేసి ఘోర పరాజయాన్ని చవిచూసి పార్టీ మారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి జనం చుక్కలు చూపిస్తున్నారు. ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదనే అభిప్రాయంతో ములుగు బరిలో నిలిచిన సీతక్కకు ములుగులో ముచ్చబుటలు పట్టిస్తున్నారు. క్రితం ఎన్నికల నుంచి సీఎం కుర్చీపై కన్నేసిన మాజీ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్ నగర్, ఆయన సతీమణి కోదాడలో ఎదురెదుతున్న వాతావరణం కాంగ్రెస్ పార్టీని కలవరానికి గురి చేస్తున్నది. అగ్రనేతల సభలు వెలవెల, కాంగ్రెస్ సభలకు జనం ముఖం చాటేస్తూ ఉండడంతో అభ్యర్థులు కకావికలమవుతున్నారు. వానను సైతం లెక్క చేయకుండా బీఆర్ఎస్ పార్టీ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు వస్తున్న ప్రజలను చూసి కాంగ్రెస్ శిబిరాలు డీలా పడుతున్నాయి. మల్లికార్జున ఖర్గే గద్వాల, నల్గొండ, మునుగోడులో నిర్వహించిన సభల్లో ఖాళీ కుర్చీలు వెక్కిరించాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆ పార్టీ నిర్వహిస్తున్న బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లు జనం లేక విలవిలబోతున్నాయి. ఒక్కో సభకు 2-3 రోజుల ముందు నుంచే జన సమీకరణ చేస్తున్నా పెద్దగా స్పందన రావడం లేదు.
శుక్రవారం పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిర్వహించిన సభలకు జనం కర్వయ్యారు. ఉస్నాబాద్ లో ప్రియాంక నిర్వహించిన సభకు 30,000 మంది అంచనా వేస్తే కనీసం 5,000 కూడా దాటకపోయేసరికి కాంగ్రెస్ నేతలు తలపట్టుకున్నారని సమాచారం. రేవంత్ రెడ్డి నిర్వహించిన నగరేకల్, సూర్యపేట, తుంగతుర్తి సభలు మొత్తం ఖాళీగానే కనిపించాయి. ఖర్గే, రాహుల్, ప్రియాంక, రేవంత్ రెడ్డి సభల్లో వారు మాట్లాడుతుండగానే వచ్చిన ఆ కొద్ది మంది జనం కూడా వెనుతిరిగిపోవడం కనిపించింది. నల్గొండలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిర్వహించిన సభలో జనం వెళ్లిపోతుంటే ఆగండని ఆయన బతిమాలుకోవాల్సి వచ్చింది. అయినా జనం పట్టించుకోకుండా వెళ్లిపోయారు. గత 4-5 రోజులుగా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలకు జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. సభ ప్రాంగణాల్లో ఉన్న జనంతో పోటీ పడుతూ బయట అదే స్థాయిలో జనం ఎల్ఈడి స్క్రీన్లలో సీఎం కేసీఆర్ ప్రసంగాలను శ్రద్ధగా వింటున్నారు. నియోజకవర్గ స్థాయిలో నిర్వహించే సభలే అయినా ఉద్యమకాలం నాటి సన్నివేశాలను ఆవిష్కరిస్తున్నాయి. బోనాలు, బతుకమ్మలతో మహిళలు సభలకు పోటెత్తుతూ ఉద్యమ స్ఫూర్తిని చాటుతున్నాయి. అదే కాంగ్రెస్ పార్టీ సభలు పేలవంగా ఉంటున్నాయి. వచ్చిన జనంలో ఎటువంటి స్పందన కనిపించడం లేదు. ఎరుకు మైదానంలోనే సభలు పెట్టినా జనం లేక నిండడం లేదు. కాంగ్రెస్ నేతలు కేసీఆర్ పై, తెలంగాణపై చేస్తున్న ఆరోపణలను జనం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సోషల్ మీడియాలో పేరుకుపోయిన కట్టుకథలే తప్ప సమాజంలో బీఆర్ఎస్ పార్టీపై వ్యతిరేకత లేదని, కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభలే తేల్చి చెబుతున్నాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థులు కేసీఆర్ ను విమర్శించడం ద్వారానే ప్రయోజనం పొందుతామనుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. సింగరేణి వాటాను కేంద్రానికి అమ్మిందే కాంగ్రెస్ పార్టీ అని సీఎం కేసీఆర్ చెప్పారు. ఆనాడు అప్పులు తెచ్చి కట్టలేని కాంగ్రెస్ దద్దమ్మలు 41% వాటాను కేంద్రం చేతిలో పెట్టారని మండిపడ్డారు. కాంగ్రెస్, సిపిఐ యూనియన్లు కలిపి డిపెండెంట్ ఉద్యోగాలను మంగళం పాడారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక 15,000 డిపెండెంట్ ఉద్యోగాలకు ఇచ్చామని సీఎం తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సింగరేణి కార్మికులకు లాభాల్లో 32% వాటా అందించామని వివరించారు. సింగరేణి నిజాం కాలంలో 134 ఏళ్ల కింద స్టార్ట్ అయిన కంపెనీ సింగరేణి, మీ అందరికి తెలుసు. 100% మన రాష్ట్రం కంపెనీ అది. ఈ కాంగ్రెస్ దద్దమ్మలు రాజ్యం వెళ్ళినప్పుడు వాళ్ళ చేతగాక కేంద్ర ప్రభుత్వం దగ్గర అప్పులు తెచ్చి 49% వాటా సింగరేణిలో పుట్టించారు కేంద్రానికి, అప్పు తిరిగి కట్టక చేతగాక. అందువల్ల వాళ్ళకు 49% వాటా వచ్చింది. ఇలా యజమాని మనమే 50తో మన పుణ్యం 51 ఉంచింది, ఆయనతో 51 పోతే ఒడిచి ఒడిచైపోతుండే. మొత్తం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన యూనియన్ వాళ్ళు, సిపిఐ సంబంధించిన యూనియన్ వాళ్ళు, అన్ని యూనియన్లు కూడవలుకొని డిపెండెంట్ ఉద్యోగాలకు మంగళం పాడింది. మీ అందరు తెలుసా విషయం, దాన్ని ఉడగొట్టింది ఎవరు? ఈ పార్టీ యూనియన్లు ఐటకు ఇంటకు అని తిరుగుతారు కదా, వాళ్ళే ఉడగొట్టారు. మళ్ళీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించుకున్నాం. 15,000 మందికి ఉద్యోగాలు ఇచ్చుకున్నాం. ఈ విధంగా మనం ఎవరైనా ఉద్యోగం తీసుకోకపోతే వాళ్ళకి 25 లక్షల రూపాయలు ఇస్తూ ఉన్నాం. సింగరేణి కార్మికులు ఇల్లు కట్టుకుంటే 10 లక్షల రూపాయలు ఇచ్చి వడ్డీ లేని రుణం ఇస్తూ ఉన్నాం. ఇట్లా అనేక సదుపాయాలు చేసినాం. సింగరేణి కార్మికులు కూడా పాపం దినదినగండం 100 ఏళ్ళు ఆయుష్యున్నట్టు ఉంటారు. వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ చేయవా నరేంద్ర మోడీ గారు అని చెప్పి మన అసెంబ్లీలో తీర్మానం చేసి ఎప్పుడో పంపించినాం. ఆ మోడీ చేస్తలేడు. ఇంకా ఉల్టా మీరు బంధు పెట్టుండ్రి, ఆస్ట్రేలియాకి వెళ్ళి మా అదాని బొగ్గు తెస్తాడు, అది కొను రుజ్యాన్ని జబర్దస్త్ చేస్తాడు. ఇవన్నీ మీరు ఆలోచన చేయాలి. మొన్ననే సింగరేణి కార్మికులకు బోనస్ కానీ, దసరా లాభాల వాటా కానీ 1,000 కోట్ల రూపాయలు వంచినాం.